మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం. మనం మునుపటి వీడియోలో ఘనాకార వస్తువుల సముదాయ ఉపరితల వైశాల్యం ఆధారంగా ఒక ఉదాహరణని పరిష్కరించాము. ఈరోజు ఈ వీడియోలో మనం ఘనాకార వస్తువుల సముదాయ ఉపరితల వైశాల్యం ఆధారంగా మరొక ఉదాహరణని చూద్దాము. ఒక పెన్సిల్ యొక్క పొడవు 23 సెంటీమీటర్లు మరియు వ్యాసార్థం 3 సెంటీమీటర్లు. అదేవిధంగా పెన్సిల్ యొక్క శంఖు భాగం యొక్క ఎత్తు 4 సెంటీమీటర్లు. అయితే పెన్సిల్ యొక్క వక్రతల వైశాల్యం ఏమవుతుందో మీరు చెప్పగలరా? ప్రశ్నని పరిష్కరించడానికి వీడియోని ఆపి తర్వాత మీ సమాధానంతో పోల్చి చూడండి. పెన్సిల్ని చూసి ఇది ఏ ఆకృతో మనం చెప్పలేము. కానీ జాగ్రత్తగా ఈ ఆకృతిని చూస్తే మనం చెప్పవచ్చు. దీని ముందు భాగం శంఖువు, మధ్యభాగం స్థూపం మరియు వెనక భాగం అర్ధగోళం అని. ఇక్కడ పెన్సిల్ యొక్క శంఖు భాగం యొక్క ఎత్తు 4 సెంటీమీటర్లు, వ్యాసార్థం 3 సెంటీమీటర్లు, స్థూపం యొక్క ఎత్తు 16 సెంటీమీటర్లు మరియు అర్ధగోళం యొక్క వ్యాసార్థం 3 సెంటీమీటర్లు అవుతుంది. దీన్ని బట్టి ఈ సంపూర్ణ ఆకృతి 3 ఆకృతుల సమూహంతో ఏర్పడింది అని మనం చెప్పవచ్చు. ఈ 3 ఆకృతుల వక్రతల వైశాల్యాలని కూడితే మనకి పెన్సిల్ యొక్క వక్రతల వైశాల్యం లభిస్తుంది. మనకి శంఖు యొక్క ఎత్తు మరియు వ్యాసార్థం తెలుసు, కానీ ఉపరితల వైశాల్యం కోసం మనం శంఖు యొక్క తిర్యక్ ఎత్తు ఎల్ యొక్క విలువ కనుక్కోవాలి. అయితే శంఖు యొక్క తిర్యక్ ఎత్తు ఎంతవుతుందో మీరు చెప్పగలరా? శంఖు యొక్క తిర్యక్ ఎత్తుని మనం ఈ సూత్రంతో కనుగొనవచ్చు. ఇది మనకి 5 సెంటీమీటర్లు లభిస్తుంది. ఈ సూత్రంలో వ్యాసార్థం ఆర్, ఎత్తు హెచ్ మరియు తిర్యక్ ఎత్తు ఎల్ ల విలువ ఉంచి పరిష్కరిస్తే ఆకృతి యొక్క వక్రతల వైశాల్యం 405.42 చదరపు సెంటీమీటర్లు లభిస్తుంది. దీన్ని బట్టి పెన్సిల్ యొక్క వక్రతల వైశాల్యం 405.42 చదరపు సెంటీమీటర్లు అవుతుందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మీకు ఘనాకార ఆకృతుల ఉపరితల వైశాల్యం గురించి బాగా అర్థమైందని ఆశిస్తున్నాము.